చక్కగా అమ్మోర్ బొమ్మలాటి పిల్లని కట్టుకున్నాడు బిడ్డ పాపలతో సల్లగుంటాడు అని సంబరపడ్డాను గొడవలు వచ్చి ఇట్ట ఆగిపోద్దని అనుకోలేదు ఎట్ట రాసి పెట్టుందో ఏంటో కారు వచ్చేస్తుంది రే అబ్బో కారు వచ్చేస్తున్నారు ఓ మానస్ బాప్ప కారు వచ్చేస్తుంది ఓ వాల్మీకి బాయో కారు వచ్చేస్తున్నారు కారు వచ్చేస్తుంది అంటే మనుషులు లేకుండా అదే వచ్చేస్తుందని కాదు రాజగడ మావ తోలుకు వస్తున్నాడు ఏమే ఈ అంకుల్ తో వస్తున్నాడట चूसी बेट चेसी गोड़ो इधर कल दुरा पुटते मुझे नैने कागता ఏంటివి డైవర్స్ పేపర్స్ అంటే విడాకుల పత్రాలు దరా దరా ఈ విడాకులు ఎందుకు దరా నీ కొడుకు నుంచి నా కూతురు విడిపోవడానికి ఇక మీ వాడితో తను కాపురం చేయదట వెంటనే విడాకులు కావాలంటుంది అదేంటి దరా చిన్న పిల్ల ఏదో ఆవేశంలో తొందరపడి విడాకులు అనొచ్చు అది తప్పని మీరు చెప్పాలా అవును దరా 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 ఈ పని మనకొదు దరా వాళ్ళిద్దరూ ఇడిపోకుండా చూసి కలపాల్సిన పెద్దోళ్ళు మనమే అందుకే మనమే ఏదైనా నచ్చ చెప్పి నచ్చ చెప్పినా తను వినేట్లేదు మనిషి మీద అసహ్యం కలిగి మనసు విరిగిపోయాక కాపురం చేయలేనని ఖచ్చితంగా చెప్పేసింది ఆ మాట తనే అందా అవును అంతేకాదు జీవితంలో ఇక నీ మొహం చూడనంది మనసు కుదుటపడ్డాక మరెవర్నైనా పెళ్లి చేసుకుని ఈ దేశమే వదిలి వెళ్ళిపోతానంది జరిగిన దానికి నాలాగే తను కూడా బాధపడుతోంది అన్నీ మర్చిపోయి వచ్చి కలుస్తున్నాను అనుకున్నాను కానీ నా మొహం చూడడమే ఇష్టం లేదు అనుకుంటే విడిపోటమే మంచిది అలానే ఇందులో రాసి ఉంది సంతకం పెట్టు బిడ్డా నాయనా ఏ అయ్యా తొందరపడొద్దు ఒక్కసారి మాట్లాడి ఉద్దమ్మా మనల్ని అక్కలేదు అనుకున్న వాళ్ళని మనం కావాలని కోరుకోవడం పొరపాటు బాధపడకమ్మా మనిషి అయినా వస్తువు అయినా నిజంగా మనదే అయితే ఎప్పటికైనా మన దగ్గరికి వస్తుందమ్మా మందు కానప్పుడు ఎంత తంటాలు పడ్డా మనకు దక్కదు రాజన్న నిజంగా మీ ఇద్దరు మహబ్బత్ షాదీ విడిపోవటం చూస్తుంటే ఏదో పెద్ద కథలా అనిపిస్తుంది కొండవాగు లాంటి నువ్వు ఎండి మొబ్బు లాంటి ఆ అమ్మ ఇట్ట ఇడిపోయి బతకడం చాలా దురదృష్టం రాజన్న ఏయ్ ఎప్పటికైనా మీ ఇద్దరు కలుసుకుని తీరతారు నా పందెం అవునవును కలుసుకుని తీరతారు ఓడిపోయే ఒప్పందాలు కాయకుండా ఉంటేనే మంచి సురన్న కంగ్రాట్యులేషన్స్ ఐశ్వర్య నీకు గుడ్ న్యూస్ నువ్వు తల్లివి కాబోతున్నావు సో మీరు గ్రాండ్ ఫాదర్ కాబోతున్నారు బట్ వన్ థింగ్ మిస్టర్ రావ్ షీ ఇస్ వెరీ వీక్ మెంటల్లీ ఫిజికల్లీ ఆవిడకి పూర్తి విశ్రాంతి కావాలి మందులు పంపిస్తాను రెగ్యులర్ గా వాడుతుండండి టేక్ కేర్ ఆఫ్ హర్ థాంక్యూ డాక్టర్ వస్తానండి వస్తాను ఐశ్వర్య జర్నీ కష్టమైన ఆడివికి వెళ్తానంటున్నావు నేనే వెళ్లి చెప్పి తన్ని తీసుకొస్తానమ్మా డాడీ అవునమ్మా జరిగిన గొడవ కారణం నేనే గనుక నేనే వెళ్తాను నా పొరపాటుకు మన్నించమని అడుగుతాను అతన్ని ఎలాగైనా తీసుకొస్తాను మీ ఇద్దరు కలిసి ఉండటం కంటే కావాల్సిందే ఉందమ్మా నాకు థాంక్యూ డాడీ నేను ప్రెగ్నెంట్ అనే విషయం తెలిస్తే చాలు తను కోపం మర్చిపోయి పరిగెత్తుకుని వస్తాడు
తనకు పిల్లలంటే ప్రాణం డాడీ నువ్వు వెంటనే బయలుదేరు ఇప్పుడే బయలుదేరుతానమ్మా ఏంటి నాన్న నువ్వు అనేది అవునమ్మా విడాకులు కావాలన్నాడు నీతో కలిసి కాపురం చేయలేనన్నాడు జీవితంలో ఇక నీ మొహం కూడా తను చూడనన్నాడు ప్రెగ్నెంట్ అని చెప్పావా నాన్న చెప్తే చాలా తేలిగ్గా తీసిపారేశాడమ్మా తల్లే నాకు అక్కర్లేదనుకుంటే దాని బిడ్డ ఎందుకు అయినా అడవిలో జంతువులు కూడా కంటున్నాయి బిడ్డల్ని అదేం గొప్ప విషయమా తనకు కావాలంటే ఉంచుకోమనండి లేదా చంపుకోమనండి నిజంగా అడవి మనిషేనమ్మా అతను బిడ్డల్ని కని వదిలేసి వేరే దాంతో పోయే జంతువులకి వాళ్ళకి పెద్ద తేడా లేదు వాడి నిర్లక్ష్యానికి నువ్వు బలవకూడదు వాడి రాక్షసత్వానికి నువ్వు బ్రతుకుపాడు చేసుకోకూడదు ఇప్పుడు కూడా నువ్వు అంటే నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎంతో మంది గొప్పవాళ్ళు ఉన్నారు ఎవరో ఎందుకు విక్కీ ఈ క్షణమే చేసుకుంటాడు కనుక నా మాట విని డైవర్స్ ఇచ్చేసి అబార్షన్ చేయించుకుంటే ఈ కాగితాలు కోర్టులో అనవసరం అంత మాట అన్నాక అతనికి నాకు లేడు అంతే కాదు ఇక నా జీవితానికి పెళ్ళనేదే లేదు అతని అన్యాయానికి నా అమాయకత్వానికి నాలో పెరిగి బిడ్డ బలవకూడదు నేను బిడ్డను కంటాను ప్రాణంగా పెంచుకుంటాను నా వృత్తి నా బిడ్డ నా రెండు కళ్ళుగా చేసుకుని జీవితం అంతా గడుపుతాను ఇక నాకు ఎవరితోడు అక్కర్లేదు అది కాదమ్మా ఇట్స్ మై డిసిషన్ శివంగి అమాయకురాలి ఆత్మహత్య చేసుకునే స్థితికి తీసుకొచ్చిన నువ్వు మనిషివేనా చేయాల్సింది చేసి ఇప్పుడు మంచివాడిలాగా మహానుభావుడిలాగా దాన్ని బతికించాలని చూస్తున్నావా ప్రేమ పెళ్లి అని కబుర్లు చెప్పి ఎంతమందికి అన్యాయం చేయాలని చూస్తావు శివంగి ఎందుకు ఇలా చేసావు అమ్మగారు నీకు అన్యాయం చేసిన ఇతన్ని వదిలిపెట్టేది లేదు ఇతని చేత నీ మెళ్ళ తాళి నేను కట్టిస్తాను రాశేత నాకు తాళి కట్టిస్తారా చాను తప్పము గురు అదేంటి శివంగి నిన్ను చేసుకుంటానని మోసం చేసింది ఈ రాజు కాదమ్మా మరి రాజు రాజు అని చెప్పా అడు పోతురాజు పోతురాజు నేనే ముత్తుగా రాజు అని పిలుస్తుంటాను రాజన్నా ఇడుగో పోతురాజు నాటుకొచ్చాం ఏంటి ఏమైంది ఆ సచ్చినోడిని ఇంకో దెబ్బ కొట్టు దేనికి రాజన్న కొడుతున్నావు దేనికే ఉంటరా ఇన్నాళ్ళు దాన్ని ప్రేమించి ఇప్పుడు మనవాడని చెప్తావరా దాంతో ఏటో దూకి సాగుపోయింది సాగుపోయిందా పోసిన బంగారు కోడి పెట్ట నిజంగానే నీటిలో దూకేసావా నువ్వు చచ్చిపోతే నేనేమైపోతానా ఏ బుద్ధి ముందేమైందిరా అట్ట అడుగు దేనికి రా మనవాడన్నావు అదా అదే దానికి నా మీద ప్రేమలో ఎంత ఉందో తెలుసుకుందామని మనవాణని చిన్న పరిచి పెట్ట అది నిజంగా నీటిలో దుక్కుతా నాకే తెలుసు పెట్టడు ముహూర్తం రేపే అమ్మోరు గుళ్ళో పెళ్ళి అమ్మా పోస్ట్ అమ్మా థ్యాంక్ యూ
మేడం నాలుగు పిల్లల దగ్గర సూపర్వైజర్ కి యాక్సిడెంట్ అయ్యింది. అలాగా పదండి. నమస్తే. మీకు లెటర్ రాయడానికి కారణం మీ పాప. తను పుట్టినప్పటి నుంచి తల్లి తండ్రి మీరే అయి పెంచుకున్నారు. వర్క్ మీద వెళుతూ నా మీద నమ్మకంతో నాకు పాపను అప్పగించారు. నాన్న లేక అమ్మ దూరంగా ఉండడంతో పాప దిగులుతో మారం చేస్తోంది. మాలాంటి ఆయాలెంతమందున్నా అమ్మ గుర్తుకు రావడం సహజం కదా మేడం. అందుకే మీరు చాలాసార్లు వద్దని చెప్పినా తప్పని పరిస్థితుల్లో నేను 17న గురువారం పాపతో అక్కడికి వస్తున్నాను. అంటే ఇవాళ పాప ఐశ్వర్య పరాయి వాళ్ళ లెటర్ చదువుటో సభ్యత సంస్కారం కాదని తెలీదా ఐశ్వర్య? అయినా ఇక్కడ ఉండే అడవి మనుషులకి ఆ జ్ఞానం ఉంటుందనుకోవటం నా పొరపాటు. సారీ కానీ